నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలోని అతి పెద్దదైన వింజమూరు మండలంలో తాగు సాగునీటి సమస్యలతో అల్లాడిపోతుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని నియోజకవర్గ పిసిసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, మండలి యువజన అధ్యక్షులు పైడల రామ్రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. ఎంతో కాలంగా వింజమూరు మండలంలో గత 6 ఏళ్లుగా తీవ్రంగా నీటి సమస్యతో సతమతమవుతున్నారు ప్రజలు. పశువులు, జీవాలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా వింజమూరులో నీటి సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ స్పందించి ప్రాంత సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేయగలరని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము గత 4-5 సంవత్సరాల నుండి మంచినీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ మాకు మాత్రం తాగునీరు సాగునీరు అందక ఇప్పటికి కూడా ట్యాంకర్లు పెట్టి తోలుతూ ప్రతిరోజు నిత్యం నీళ్లతో బాగా కొట్లాడుతూ ఉన్నాము. కావున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నీటి సమస్యని మాకు తీర్చే విధంగా, మమ్మల్ని ఆదుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గత 3-4 సంవత్సరాల నుండి కూడా నీటి కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాము. రైతువారీగా కూడా ఎంతోమంది వలసపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. చెన్నై మహానగరాలకు కూడా వలసపోయి ఎంతో కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. ఎక్కడ నీళ్లు లేక నీటి కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నెల్లూరు డిస్టిక్ని మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఒక వింజమూరు పట్టణము కానీ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎక్కడా నీళ్లు ఉండే దాఖలు లేవు, ఈ నీళ్ళ గురించి మీరు ఒక చర్య తీసుకొని మమ్మల్ని కాపాడతారని కోరుకుంటున్నాము. ఇట్లు ఈ యొక్క మండలం మీద ఊట చెరువు కిందకి చేస్తే మాకు ఇంజమూరు పాతూరు చెరువు, ఎర్రవలపాలెం చెరువు రెండుని ఊట చెరువుల కింద చేస్తే మాకు తాగునీరు సాగునీరు ఎక్కువగా అందే అవకాశం ఉంది. దయవుంచి తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందువల్ల ఈ యొక్క సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చే దానికోసం ఈ వీడియో చేస్తున్నాము. ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి మన డాక్టర్ సీఎం గారి దగ్గరికి పోయే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.